మహారాష్ట్రలో భారాసాకు ఒక్క సీటు కూడా రాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే తెలిపారు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఠాక్రే సీఎం కేసీఆర్ది ఉత్తి ఆర్భాటమే తప్ప ఫలితం ఏమీ లేదని విమర్శించారు పార్టీలో నేతల మధ్య నుంచి సమన్వయం ఉందని ఎవరి పని వారు చేస్తున్నారని తెలిపారు భారస భాజపాలోని చాలా మంది నేతలు టచ్ లో ఉన్నట్లు వివరించారు ఖమ్మం సభ తర్వాత మిగతా వారి చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు ఏఐసీసీ తెలంగాణ సీఎల్పి నేత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహలో ఎస్సీలేనన్న ఠాకరే ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ వైపే ఉంటుందని తెలిపారు కర్ణాటక ఫలితాల తర్వాత రోజురోజుకు కాంగ్రెస్ బలం పెరుగుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు